ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ చిన్న విషయాన్ని కూడా లైట్ తీసుకోవట్లేదు చాలా సీరియస్గానే నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు తాజాగా ఆన్లైన్ వెబ్సైట్స్ ఆన్లైన్ యాప్స్ ద్వారా యువత పెడదారి పడుతున్న విషయం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి రావడం ఇమీడియట్గా దాని మీద స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద కేంద్ర ఎలక్ట్రానిక్స్ న్యాయ ఎలక్ట్రానిక్ సమాచార శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్కు ఒక లేఖ రాశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏపీలో ప్రధానంగా ఆన్లైన్ గ్యాంబ్లింగ్ అలాగే బెట్టింగ్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బెట్టింగ్ వెబ్సైట్స్ అలాగే యాప్లను ఇమీడియట్గా నిషేధించాలి అని చెప్పి లేఖలో కోరడం జరిగింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంటే రాష్ట్రంలో మొత్తం నూట ముప్పై రెండు వెబ్సైట్స్ ఉన్నాయంట ఈ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ బెట్టింగ్కి కారణమవుతున్న వెబ్సైట్లు ఈ నూట ముప్పై రెండు వెబ్సైట్లను ఇమీడియట్గా నిషేధించకపోతే ఆంధ్రప్రదేశ్లో యువత పెడదారి పట్టి చెడిపోతారు అనేది చాలా స్పష్టంగా విజ్ఞప్తి చేశారు కేంద్ర మంత్రికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ బెట్టింగ్ అలాగే గ్యాంబ్లింగ్ యాప్లు యాప్లకు యువత బానిసయ్యి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు వీటి కారణంగా ఆర్థికంగా నష్టపోతున్నారు అనేది ఆర్థికంగా నష్టపోయిన యువత చాలామంది ఆత్మహత్యలు కూడా పాల్పడుతున్నారు అనే ఆందోళన వ్యక్తం చేశారు ఆ లేఖలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంటే వాస్తవానికి ఇటువంటి ఈ గ్యాంబ్లింగ్ బెట్టింగ్ వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయి యాప్స్ కానీ వాటిని నివారించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఏపీ గేమింగ్ చట్టంలో కొన్ని సవరణలు తీసుకొచ్చిన విషయాన్ని కూడా లేఖలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు అంటే యువత భవిష్యత్తు పాడవకుండా వెంటనే కేంద్రం ఈ వెబ్సైట్లు ని నిషేధించాలి ఈ చట్టం ద్వారా అనేది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఏపీ గేమింగ్ చట్టంలో అలా ఆల్రెడీ కొన్ని సవరణలు గతంలోనే తీసుకురావడం దాని ఆధారంగా ఈ యాప్లను ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా నిషేధించాలని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కేర్ తీసుకుంటున్నారు యువత పట్ల ఆంధ్రప్రదేశ్లో యువత పెడదారి పట్టకుండా వాళ్ళు అనవసరంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యి ఈ బెట్టింగ్ వెబ్సైట్స్ ద్వారా పూర్తిగా ఆర్థికంగా నష్టపోయి చివరకు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వస్తుంది అంటే ఖచ్చితంగా వాటిని నివారించాలి అనేది సీరియస్గా తీసుకుని లేఖ రాశారు మరి కేంద్ర ప్రభుత్వం స్పందిస్తుందా ఈ యాప్లను వెబ్సైట్లను ఎప్పుడు నిషేధిస్తుంది ఏంటనేది వేచూడాలి వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి